హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ టు సమిద బ్లాగ్. ఈరోజు మా పిల్లలు ఫ్రైడ్ రైస్ ఏమన్నారు వాళ్ళ కోసం అనేసి నేను మీల్ మేకర్ తోటి ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి చూడండి. ముందుగా ఇట్లా నీళ్ళు వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత ఈ మిల్ మేకర్ని అన్నిటిని ఈ వాటర్లో వేసి ఒక 10 మినిట్స్ వరకు అట్లానే ఉంచాలి. అవి అంతా వాటర్ అబ్జర్వ్ చేస్తాయి. చూసారా అండి, మిల్ మేకర్ 10 నిమిషాలు నీళ్ళలో నానిన తర్వాత ఎట్లా అవినాయో. నేను చిన్న మిల్ మేకర్ తీసుకున్నాను, అవి 10 నిమిషాలు అయ్యేటప్పటికి ఇట్లా అయినవి. ఇవి పిండేసుకొని చల్లటి నీళ్ళల్లో వేసుకోవాలి. ఇట్లా చల్లటి నీళ్ళల్లో వేసుకున్న తర్వాత ఇవి గట్టిగా పిండేసి వేరే బౌల్లోకి వేసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండాలి. ఇట్లా పిండిన మిల్ మేకర్లోకి కొంచెం సాల్ట్ ఈ మిల్ మేకర్కి సరిపడా వేసుకోండి. తర్వాత రైస్కి వేసుకోవచ్చు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, 1 స్పూన్ మైదా పిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్. క్రిస్పీనెస్ కోసమే కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నది. ఆయిల్ దీంట్లోకి ఆయిల్ వేసుకుంటున్నా. కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ వేసుకుంటే మన చేతికి అంటకుండా మొత్తం కలిసిపోయిద్ది ఇదంతా. ఫుడ్ కలర్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయట్లేదు. ఇట్లా కలుపుకోవాలి మొత్తం. ముందుగా ఇట్లా ఆయిల్ వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న ఆయిల్లోకి మిల్ మేకరు ఇట్లా దూరం దూరంగా వేసుకోవాలి, దగ్గర దగ్గర కాకుండా. దూరం దూరంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఏమి కలపొద్దు వీటిని. కొంచెం ఫ్రై అయిన తర్వాత కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడే కలిపామంటే విరిగిపోతాయి ఇవి. చూడండి, ఫ్రై అయినాయి. ఒకసారి కలుపుతున్నాను వీటిని. ఇట్లా ఫ్రై అయిన మిల్ మేకర్ని తీసి ఒక జల్లె గంటలోకి తీసుకోవాలి. ఆయిల్ ఏమైనా ఉన్నా కానీ వచ్చేసింది. దీన్ని ఒక టిష్యూ పేపర్లో వేసుకుంటే ఆయిల్ ఏమైనా ఉన్నా కానీ టిష్యూ పేపర్ ఆయిల్ అబ్జర్వ్ చేసేసిద్ది. చూడండి ఎట్లా ఉందో. ఇట్లా ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్గా కూడా ఇవ్వచ్చు. ఫుడ్ కలర్ యాడ్ చేస్తే బాగుండేది. ఇట్లా ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి కట్ చేసిన ఆనియన్స్,
Green chili, cut chesina carrot, capsicum, ivanni vesconi fry chesukovali, ekkuva fry avasaram ledu, koncham aithe chalu. ఫ్రై అయిన దాంట్లోకి కొంచెం గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, అట్లనే కొంచెం రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకుంటున్నాను. ఇది క్యారెట్ ఇది పచ్చ పచ్చగా ఉంటేనే బాగుంటుంది, తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటుంది. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసేసుకొని ఇందాక మిల్ మేకర్ ఫ్రైకి వేసాం కదా మనం, నేను వాటర్ ఎందుకు వేసానంటే ఈ మిల్ మేకర్కి సోయా సాస్ ఇవి పట్టాలనే చేశాను. ఇప్పుడు ఫ్రై చేసుకున్న సోయా సాస్ మిల్ మేకర్లో దీంట్లో వేస్తున్నాం. వేసి మంచిగా కలపాలి. ఇట్లా మిల్ మేకర్లోకి ముందుగానే రైస్ ఉడికించి పెట్టుకోవాలి, దాంట్లోకి వేసేసుకోవాలి ఆయిల్. రైస్ ఉడుకుచ్చుకునేటప్పుడే మనం కొంచెం ఆయిల్ వేసుకుంటే అంటుకోకుండా పుల్లలు పుల్లలుగా వస్తుంది. బాస్మతి రైస్ అయినా కానీ వేసుకోవచ్చు. నేను ఈరోజు మామూలు రైస్తో చేస్తున్నాను. రైస్ వేసుకున్న తర్వాత రైస్ మొత్తం ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై అయితే చాలు. దీని మీద ఇట్లాగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత టేస్టీగా ఉంది మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.